ఫైనల్ గా ఇవన్నీ చేశారనమాట, స్వీట్స్ ప్లస్ హాట్ అన్ని కలిపి అన్ని ఇంట్లోనే చేశారు. ఆల్మోస్ట్ 8 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. కలిపి ఇట్లా స్వీట్ బాక్స్ లో ఒక్కొక్క స్వీట్ పెట్టేసి ప్యాక్ చేసి హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇండియా వెళ్ళినప్పుడు నాకు శ్రీమంతం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. సో యాక్చువల్లీ అద్దు అప్పుడు చెయ్యలేదు శ్రీమంతం, నేను ఇండియాకి అసలు రాలేదు. ఇప్పుడు కూడా డెలివరీ స్వీడన్లో అయినా కూడా వచ్చాను కదా అని చెప్పేసి చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈసారి కొంచెం అందరినీ పిలిచి చేస్తున్నారనమాట. అప్పుడు మిస్ అయింది ఫస్ట్ టైం అని చెప్పేసి. పిండి వంటలు మొత్తం ఇంట్లోనే చేశారనమాట వీళ్ళందరూ, మా రిలేటివ్స్ అండ్ పక్కన ఆంటీ వాళ్ళే అనమాట, ఎవరు కాదు. సో తలా చేసి మొత్తానికి ఒక 2 డేస్లో మొత్తం అయిపో చేసేసారు. 8 ఐటమ్స్ ఏమో చేశారు అండ్ మినిమం క్వాంటిటీ అయితే మినిమం 200 అయితే పక్కా చేశారు. అందరికీ ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చేసి కజ్జికాయలతో స్టార్ట్ చేశారు. సో కజ్జికాయలు అంటే మరి మీరేమంటారు నాకు తెలియదు, మా సైడ్ అయితే దీనికి కజ్జికాయలు అంటాము. మధ్యలో పప్పుల పొడి, పప్పులు అంటే పుట్నాలు అని కూడా అంటారు, దాంతో ఆ పొడి పెట్టేసి చేస్తారనమాట ఫిల్లింగ్. ఫస్ట్ నాకే ఇచ్చారు టేస్ట్ చేయమని, చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఐటమ్స్ చేశారండి, అసలు ఎంత ఫాస్ట్గా చేశారో 2 డేస్లో మొత్తము. అత్తయ్యకి బయట నుంచి తెప్పించి అలా ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి మాకు కూడా ఇంట్లోవే హోమ్మేడే ఇష్టము. సో మొత్తం అయితే ఇంట్లోనే చేశారు. ఇవి వచ్చేసి కజ్జికాయలు చేసిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఒక 5 కజ్జికాయలు చేస్తారంట వాళ్ళు, మనకు వడిలో పెట్టడానికి ఒళ్ళో పెడతారు అప్పుడు శ్రీమంతం అప్పుడు. అవి వచ్చేసి జల్లెడ కజ్జికాయ, అమల కజ్జికాయ అంటే ట్విన్స్ అనమాట, 2 కజ్జికాయలు చేసి అతికిస్తారు, ఇంకోటి నార్మల్, ఇంకోటి ఏదో వంకాయ అట్లా అన్నారు, ఇంకోటి ఏదో చిచ్చుబుడి అట్లా ఏదో, మొత్తానికి 5 టైప్స్ ఉన్నాయన్నమాట ఇవి. సో ఇది జల్లెడ కజ్జికాయ. సో ఇలా చేస్తారు, ఇవి ఖచ్చితంగా ఒళ్ళో పెడతారంట, మరి శాస్త్రానికి అని చెప్పి అన్నారు, ఎందుకు అన్నది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. సో ఇవి చూడడానికి భలే క్యూట్గా ఉన్నాయి, అవి కాల్చిన తర్వాత కూడా బాగున్నాయి. మరి అది ఎప్పటి నుంచో అలా అయితే పెడతారు. సో ఈ 5 అన్నమాట. సో ఇది జల్లెడ, ఒకటి ఇది అమల కజ్జికాయ అన్నాను కదా, ఇట్లా 2 చేసి ఇట్లా కలుపుతారనమాట. సో ఒకటి నార్మల్ కజ్జికాయ కూడా పెడతారు. సో ఈ 5 సపరేట్ మళ్ళీ మర్చిపోతామని చెప్పేసి వెంటనే చేసేసి పక్కన పెట్టేశారనమాట, కాల్చిన తర్వాత ఇలా వచ్చాయి. అండ్ యాక్చువల్లీ అమ్మ వాళ్ళు కూడా చేశారు మొత్తము పిండి వంటలు, ఇంట్లోనే చేశారు అమ్మ వాళ్ళు కూడా. అవి అక్కడక్కడ యాడ్ చేస్తాను మధ్యలో బిట్, ఎందుకంటే అమ్మకు సరిగా తీయడం తెలియదు కదా, నేను జస్ట్ చెప్పాను లాస్ట్ రోజు చెప్పాను అనమాట, నాకు గుర్తులేదు సరే అని లాస్ట్ రోజు చెప్తే ఊరికే అలా ఒక చిన్న బయట అయితే తీసి పంపించింది. అవి కొంచెం హెల్ప్ చేశానులేండి, కొంచెం ఊరికే అలా ఉండలు చుట్టేసి అలా చిన్న చిన్నగా చేసిచ్చాను, ఓ చిన్నపాటి హెల్ప్ అనమాట వాళ్ళకి. కజ్జికాయలన్నీ ఇంకా అయిపోయినాయి, హాఫ్ డేలో చేసేసారు అనుకుంటాను కజ్జికాయలు మొత్తం, ఒక 300-400 దాకా చేశారు. సో ఇంకా అవన్నీ ప్యాక్ చేశారు అలా అట్ట డబ్బాలో, కాటన్ బాక్సెస్లో ప్యాక్ చేశారు అన్నీ. తర్వాత మొత్తం ఇవి నెక్స్ట్ వచ్చేసి చెకిలాలు, కొంతమంది మురుకులు అని కూడా అంటారు కదా, సో నెక్స్ట్ అది స్టార్ట్ చేశారు. సో ఒకరు ఇలా చేస్తూ ఉంటే ఇంకొకరు కాలుస్తూ ఉన్నారు. చిన్న ప్రాసెస్ ఏం కాదండి, చాలా టైమే పడుతుంది, చాలా ఓపిగ్గా మెల్లిగా చేయాలి కదా అన్నీ. సో మొత్తం అన్నీ చేసేసరికి ఇవి కూడా ఒక 1/2 డే పైనే పట్టింది చెక్కిలాలు అన్నీ చేసేసరికి. చెప్పాను కదా ఒక్కొక్కటి మినిమం అంటే ఒక 200 అన్నా చేయాలి. సో మొత్తం అందరూ చేసేసరికి ఆల్మోస్ట్ ఇంకా ఇది కూడా ఒక 1/2 డే పట్టేసింది. ఇంకా చెక్కిలాలన్నీ అయిపోయాక ఇవి కూడా సేమ్ అలానే బాక్సెస్లో పెట్టేసి పెట్టేశారు, లేకపోతే అన్ని డబ్బాలు ఎవరన్నా కష్టం కదా. సో ఇలా బాక్సెస్లో పెట్టి ఆరిపోవు అని చెప్పేసి ఇంకా అన్నీ అలా పెట్టేశారు. నెక్స్ట్ కారాలు చేశారు, ఇవి ఎక్కువ చేయలేదు, జస్ట్ అక్కడ పెడతారు కదా అన్నీ ఏమేమి చేశారు అన్ని చిన్న చిన్న బుట్టల్లో నీట్గా ప్యాక్ చేసి నీట్గా పెట్టారు. సో అక్కడ 9 ఏమో పెడతారంట, 9 రకాలు పెడతారు ఫ్రూట్స్ కాక అట్లా. సో అందుకని చెప్పేసి ఇవి కొన్ని చేశారనమాట జస్ట్ అక్కడ పెట్టడానికి మాత్రమే. అండ్ ఇవి అద్దుకి కూడా ఇష్టం బాగా, సో అందుకు ఇంకా వాడికి కూడా కలిపి కొన్ని చేసేసారు. ఇవి వచ్చేసి నిప్పట్లు, ఇవి కూడా కొంచెం టైం పడతాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ప్రెస్ చేసి అలా ఇచ్చేసి చేశారు. మరి మీరు పప్పు చెక్కలని కూడా అంటారు కొంతమంది అయితే, మేమైతే నిప్పట్లు అంటాము బియ్యపిండితో చేస్తారు కదా.
సో ఇంకా అవన్నీ కూడా ఒకరు పిండి తడపడం, ఒకరు ఉండలు చేయడము, ఏ ఒకరు ప్రెస్ చేయడం, మొత్తానికైతే ఇవి కూడా ఒక హాఫ్ డే అంటే ఒక 2 అవర్స్ దాకే పట్టినట్టు ఉన్నాయి. ఇవన్నీ ఒకటే రోజే చేశారు. అండ్ ఫైనల్గా లడ్డు కూడా చేశారు ఆ రోజు, ఇంకా లడ్డుతో ఎండ్ చేశారనమాట. సో లడ్డు నేను బయటకు వెళ్ళాను యాక్చువల్గా, సో వీడియో ఫుల్గా తీయలేదు నేను, మా పాపకి మా కోడలికి చెప్పేసి వెళ్ళాను, తను తీసింది అనమాట కొంచెము. ఇంకా లడ్డు అంతా కూడా నేను వచ్చేసరికి ఒక 2 అవర్స్ బయటకు వెళ్ళాను నేను. వచ్చేసరికి మొత్తం లడ్డు అంతా ఫాస్ట్గా అయిపోయేసారు. 2 అవర్స్లో మొత్తం లడ్డు అన్నీ చేసేసి ఉండలు కూడా చుట్టేశారంటే అసలు నేనైతే అంత ఫాస్ట్గా చేశారా అని అన్నాను. సో లడ్డు కూడా అయిపోయింది. ఇంకా ఇది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే వచ్చేసి ఎక్కువ చేయలేదు, ఎందుకంటే అరిసెలకి చాలా టైం పట్టింది. పొద్దున 10కో 11కో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 అయిపోయిందనమాట అరిసెలు అయిపోయేసరికి. మేము అత్రాసాలు అంటాం దీన్ని, సో కొంతమంది అరిసెలు కూడా అంటారు. సో ఇది మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటే వేయాలి కదా ఈ అరిసెలు, అందుకు బాగా టైం పట్టేసింది అనమాట అరిసెలు అయిపోవడానికి. కానీ దీంతో ప్యారలల్గా వేరే కూడా చేశారు, పేనీలు అండ్ పనస తొనలు అంటారు. సో అవి రెండు కూడా చేశారనమాట దీంతో పాటి. సో మీకు పనస తొన అంటే తెలిసే ఉంటాయి, మామూలు పూరీలాగా చేసేసి కట్ చేయాలి, ఇక్కడ చూస్తున్నారు కదా అలా నీట్గా కట్ చేసి ఇట్లా షేప్ చేయాలన్నమాట. సో దీనిని మనం నూనెలో వేయించుకొని పాకంలో వేసుకోవాలి మళ్ళీ. సో అప్పుడు పనస తొనలు రెడీ అయిపోతాయి. ఇవి కూడా ఎక్కువ చేయలేదు అక్కడ పెట్టడానికి అనమాట, అందరికీ ఇవ్వడానికి 5 టైప్ ఆఫ్ స్వీట్సే ఎక్కువ చేశారు. మిగతా అవన్నీ జస్ట్ అక్కడ మనకు పెడతారు కదా ఏమేమి చేశారు అన్నట్లు ఇందాకన్నా కదా, సో అక్కడ పెట్టడానికి అని చెప్పేసి ఈ పనస తొనలు అండ్ పేనీలు ఎక్స్ట్రాగా చేశారు. సో పాకం రెడీ అయిపోయింది అండ్ మొత్తం తీసేశారు. సో చూసారా పక్కన ఇంకా మా అత్రాసాలు అయితేనే ఉన్నాయి. సో దాంతోపాటు ప్యారలల్గా పనస తొనలు అయిపోయాయి కూడా చేయడము. ఇవి పేనీలు అంటారంట, ఇక్కడ చూస్తున్నారు కదా ఆంటీ పింక్ కలర్ శారీ కట్టుకుని, ఆ ఆంటీ పక్కింటి ఆంటీ అనమాట. ఆంటీ బాగా చేస్తారు, రెగ్యులర్గా చేస్తారు, బాగా అలవాటు. సో అందుకని ఆంటీని చేయమన్నాము. ఇవి ఏంటి అంటే మనము ఓలిగ రవ్వ అంటాం మా సైడ్ అయితే రాయలసీమలో. సో ఆ ఓలిగ రవ్వతో కొంతమంది పేని రవ్వ అని కూడా అంటారు, దాంతో ఇట్లా పిండి తడుపుకున్నాక చపాతీలాగా లేయర్స్ మనం తిక్కుకోవాలి. ఒక్కొక్క లేయరు ఒక్కొక్క ఫస్ట్ వేసిన తర్వాత మధ్యలో కొంచెం బటర్ రాసుకుంటూ అలా మొత్తం 4 లేయర్స్ వేసిన తర్వాత ఇలా రౌండ్ చేసుకోవాలి, రోల్ చేసుకోవాలంట. అలా రోల్ చేసిన తర్వాత దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఈక్వల్ షేప్స్లో. సో అప్పుడు మనకు లేయర్స్ బాగా వస్తాయి అని చెప్పారనమాట ఆంటీ. సో అలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా చిన్న చిన్నగా మళ్ళీ పూరీలాగా నీట్గా చిన్న చిన్నగా తిక్కుకోవాలి. సో మీకు తెలుస్తుందా లేయర్స్, మనకు పరాటాకి లేయర్స్ ఎట్లా వస్తాయి అట్లా అనమాట నీట్గా వస్తాయి. సో అవి నూనెలో ఇలా కొంచెం కాల్చేసుకొని దాన్ని తర్వాత ఏం చేయాలంటే, పాకం కాదు దీనికి, చక్కెర ఉంటుంది కదా మనకు షుగర్, దాన్ని పౌడర్ చేసుకోవాలి. సో ఆ చక్కెర పొడిని బాగా ఇలా చూస్తున్నారు కదా ఫుల్గా ఇలా చల్లాలన్నమాట, అంత బాగా చల్లితే అంత టేస్ట్ వస్తాయంట, చాలా బాగుంటాయి టేస్ట్. అండ్ తర్వాత అమ్మ వాళ్ళు కూడా చేశారని చెప్పాను కదా, సో ఒక 2-3 చిన్న వీడియో బైట్స్ పంపించింది పాపం మా అమ్మ కష్టపడి. సో అది ఇది అనమాట, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ అన్ని స్వీట్స్ చేశారు, అత్తయ్య వాళ్ళు చేసిన సేమ్ లడ్డు, కజ్జికాయలు, కారాలు, అప్పలు, మొత్తం ఇంకా లడ్డు ఇక్కడ మొత్తం కూర్చొని అందరు నీట్గా ఉండలు చుడుతున్నారు చూడండి. సో అమ్మ వాళ్ళు కూడా పాపం బాగానే కష్టపడ్డారు అందరూ. మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు కూడా అంత మా రిలేటివ్సే, పెద్దమ్మ వాళ్ళు, పక్కన ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ కలిసి చేశారనమాట ఇంకా ఫుల్గా. మొత్తానికి ఫైనల్గా ఇవన్నీ చేశారనమాట, స్వీట్స్ ప్లస్ హాట్ అన్నీ కలిపి అన్నీ ఇంట్లోనే చేశారు. ఆల్మోస్ట్ 8 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా 9 పెట్టాలి కాబట్టి ఇంకొక స్వీట్ ఏదైనా బయట నుంచి కొనుక్కొస్తాము. సో ఫస్ట్ వచ్చేసి ఇవి అత్రాసాలు, అరిసెలు అంటారు కొంతమంది, మేము అత్రాసాలు అంటాము, అప్పలను కూడా అంటారు కొంతమంది. ఇంకా ఇది లడ్డు, ఇది కజ్జికాయలు అంటాము, మరి ఒక చోట ఒకలా అంటారు, మేమైతే రాయలసీమలో కజ్జికాయలు అంటాము. ఇవి పేనీలు, ఇవి కారాలు, ఇవి పనస తొనలు అంటారనమాట, ఇవి చెక్కిలాలు, మురుకులు అని కూడా అంటారు, ఇవి వచ్చేసి నిప్పట్లు. సో ఇవి 8 ఐటమ్స్ అయినాయి.
ఇవి మొత్తం 8. ఇంకా ఇవన్నీ కలిపి స్వీట్ బాక్స్ లో ప్యాక్ చేస్తాము. కలిపి ఇట్లా స్వీట్ బాక్స్ లో ఒక్కొక్క స్వీట్ పెట్టేసి ప్యాక్ చేసి, రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఉంది అది పెట్టేసి ప్యాక్ చేస్తాము. చూపిస్తాను అది కూడా. ఇది రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాము. సో ఇది ఒకటి, దీనికి ఆల్రెడీ కవర్ తెప్పించాము. ఇది సో ఈ కవర్ లో గిఫ్ట్ పెట్టేసి బాక్సెస్ తీసుకొచ్చాము. ఇలా షీట్ షీట్ లో ఒక 100 ఉంటాయి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఇందాక చేసిన చూపించాను కదా ఇందాక స్వీట్స్ అన్ని, అవి ఒక్కొక్క స్వీట్ పెట్టేసి ఒక్కొక్క స్వీట్ పెట్టేసి స్వీట్స్ కూడా దీంట్లో పడుతుంది కరెక్ట్గా మాకు. అండ్ ఒక పండు గాజులు అన్నమాట. సో కుంకుమ పసుపు. సో ఇది మొత్తానికి ఇట్లా మొత్తం ఒక్కొక్కటి గిఫ్ట్ ప్యాక్ చేయాలి. ఇప్పుడు మొత్తం కూర్చొని ఒక 100 నుంచి 150 వరకు చేయాలి ఇవన్నీ. ఈ బ్యాగ్, ఈ గిఫ్ట్ అవన్నీ మా అక్క వాళ్ళ దగ్గరే తీసుకున్నాం. మా అక్క రిటర్న్ గిఫ్ట్స్ బిజినెస్ చేస్తారనమాట, నరేష్ వాళ్ళ అక్క, మా ఆడపడుచు. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట ఈ బ్యాగ్, ఆ రిటర్న్ గిఫ్ట్. మిగతా స్వీట్స్ అనేది ఇంట్లో చేసినవే. వాళ్ళది రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పాను కదా, తనే అనమాట అక్క. మీకు కావాలి అంటే పేజ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో థ్యాంక్ యూ రిటర్న్ గిఫ్ట్స్ అని ఉంటుంది. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మొత్తం అన్నీ చేసేస్తారు. మీకు ఎలా కావాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ గిఫ్ట్స్ అయినా ఉన్నాయి. సో అక్క వాళ్ళందరూ కలిసి ప్యాక్ చేసేసారు. మేము స్వీట్ బాక్స్ కావాలనే పెట్టలేదు ఇందులో, ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా తెస్తున్నారు కదా, అవి ఇవి కలిపి ఒకటే దాంట్లో పెట్టేసి పెడదామని చెప్పేసి స్వీట్స్ ఇంకా పెట్టలేదు. లాస్ట్లో ఫంక్షన్ హాల్లో పెట్టాము. తర్వాత మెహందీ వాళ్ళని కూడా రమ్మని చెప్పాను నేను. ఇవి మొత్తం అయితే థర్స్డే ఫ్రైడే చేశారనమాట స్వీట్స్ అన్నీ. సో నేను ఫ్రైడేనే ఇంకా మెహందీ వాళ్ళని రమ్మన్నాను, సాటర్డే ఫంక్షన్ కదా. తిను నేను మేకప్ బుక్ చేశాను అని చెప్పాను కదా, వాళ్ళు పంపించారనమాట. అడిగితే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు ఆ అమ్మాయిని పంపించారు. ఇది సపరేటు, మేకప్ది సపరేట్ అండి మనీ ప్యాకేజ్. సో దీనికి మళ్ళీ నేను 1500 ఇచ్చాను. మెహందీ బాగా పెట్టింది ఆ అమ్మాయి, ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పైనే పట్టింది. 2 హ్యాండ్స్కి మాత్రమే పెట్టించుకున్నాను నేను. సో ఫైనల్గా ఒక 2 అవర్స్ తర్వాత మొత్తానికి అయిపోయింది. ఇంకా ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. నేను ఎక్కువ మరీ ఎక్కువ ఏం పెట్టించుకో, సింపుల్గానే పెట్టించుకున్నాను. చేతిలో బేబీని ఎత్తుకున్నట్లు అండ్ మామ్ టు బీ బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పి రాపిచ్చాను. అండ్ ఈ వీడియోకి అంతేనండి, ప్రిపరేషనే ఇంత పెట్టింది 3 డేస్ దాకా. అండ్ ఫుల్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను, శ్రీమంత మెయిన్ ఈవెంట్ది. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.